హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ఎస్ లైఫ్ ఫ్యూజన్. ఈరోజు అయితే నేను మీ ముందుకి నేను చేసిన క్రాఫ్ట్స్ గురించి అయితే చూపించడానికి వచ్చేసాను. ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీ సమయంలో ఇలా క్రాఫ్ట్స్ అయితే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. ఇదైతే నేను కార్డ్బోర్డ్తో చేశానండి. అండ్ ఈ క్రాఫ్ట్స్ అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది పిస్తా షెల్స్తో చేశాను. మనం ఖాళీగా తిని పడేసే పిస్తా షెల్స్తో ఎలాంటి క్రాఫ్ట్స్ అయినా చేయొచ్చు, చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ ఇది మనం ఎగ్ ట్రే ఉంటుంది కదా అండి, దాంతో చేశాను. ఇది పేపర్ కలర్ పేపర్స్తో చేశాను. అండ్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ హూక్ అండి. ఇది మా సిస్టర్కి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. ఇది వెల్కమ్ స్వీట్ హోమ్ అని చేశాను కార్డ్బోర్డ్తోనే ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఉలన్తో చేశాను. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం క్రాఫ్ట్స్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పేపర్ కలర్ పేపర్స్తోనే చేశాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఇది కూడా కలర్ పేపర్స్తోనే చేశాను. అండ్ ఇది వచ్చేసి థర్మాకోల్ బాల్స్తో కార్డ్బోర్డ్తో చేశాను, ఫ్లాక్ కలర్లో చేశాను ఇది. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేశాను క్రాడల. ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్కి గిఫ్ట్గా ఇచ్చాను. ఇది కూడా కలర్ పేపర్స్తో చేశాను. చూసారు కదండి, నేను చేసిన క్రాఫ్ట్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా అంటే చాలా ఈజీగా మనం ఎలాంటి క్రాఫ్ట్స్ అయినా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ క్రాఫ్ట్స్ అన్నీ నచ్చినట్టయితే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు కూడా రెడీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.